తెలుగు ఇండస్ట్రీలో ఎనభయవ దశాంకంలో అగ్ర హీరోలు సరసన నటించి మెప్పించిన హీరోయిన్లో ఒకరు విజయశాంతి అందమే కాదు హావభావాలు కూడా అద్భుతంగా పండిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో నటించిన విజయశాంతి తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ లేడీ అమితాబ్గా పేరు తెచ్చుకుంది విజయశాంతి కెరియర్లో ప్రతిఘటన కర్తవ్యం ఒసై రాములమ్మ మరువలేనటువంటి చిత్రాలు తర్వాత క్రమంలో ఆమె నటించిన సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ రంగంలోకి ప్రవేశించింది మొదట బీజేపీలో చేరిన విజయశాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లో పెట్టింది అంతేకాదు విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ స్థాపించింది తర్వాత ఉద్యమంలో చురుకుగా పాల్గొంది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్తో విభేదాలు రావడంతో టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చింది అయితే కొంతకాలంగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె నచ్చల శశికలకు సపోర్ట్ చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది ఇక సినిమాలకు దూరం అయిన తర్వాత ఆమె రాజకీయాలకు వెళ్లిన తర్వాత వివాహం చేసుకుంది విజయశాంతి పెళ్లి అయితే చేసుకుందని చాలా మందికి తెలుసు అయితే ఆ భర్త ఎవరనేది మాత్రం ఇంతవరకు ప్రత్యక్షంగా పబ్లిక్ లో కనిపించింది లేదు విజయశాంతి సినిమాల్లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడు తనకి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న శ్రీనివాస్ ప్రసాద్ వివాహం ఆడింది అయితే ఈ వివాహం ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా విజయశాంతికి అతి సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నట్లు చెబుతారు విజయశాంతి భర్త ఇతనే అంటూ ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది